సీఎం జగన్ పై కుట్రపూరితంగా దాడి జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని స్పష్టం చేస్తున్నారు. సీఎం జగన్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక టీడీపీ హత్యకు కుట్ర చేసిందని మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది పిరికి పందల చర్య. కొంతమంది అది భరించలేక, జనాదరణ భరించలేక, తట్టుకోలేక ఈర్ష్యతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, తప్పకుండా చట్టపరంగా వారి మీద శిక్ష, చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. చాలా ఈ కుట్రపూరితంగా ఈ వ్యవహారం చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగిందనే నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా బాధ్యులు శిక్షించేది కాదు. ఏ పార్టీకి సంబంధించిన వారు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఎవరు కుట్ర చేస్తా ఉన్నారనేది తెలుస్తుంది. పట్టరాని ఆగ్రహంతో లోకేష్ ట్విట్టర్ లో పెట్టాడు, 2019లో కోడి కత్తి, 2024 రాయి అయింది. ఈ రాయి కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నాడు. వీడికి అసలు బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కావడం లేదు. కానీ మరి ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళే కుట్రపూరితంగా చేశారని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగా ఇది ఒక రాజకీయ కోణంలోనే చూడాలి తప్ప ఎవరో యాదృచ్ఛికంగా వేసింది మాత్రం కాదు. మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న బస్సు యాత్ర ద్వారా కానివ్వండి, సిద్ధం సభల ద్వారా కానివ్వండి, వస్తున్న ప్రజా ఆదరణ చూడలేక ఈయన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేము. ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే, మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూసి ఏదో విధంగా హతమార్చాలని ఒక ఉద్దేశంతో నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు కుట్రేనుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య. జనరల్గా ఈ దీని రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు దానికి ఇదే నిదర్శనం. దుర్మార్గం తప్పకుండా ఇటువంటి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళ పతనం తప్పదు. చెప్పింది చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గర మెప్పు పొందాడు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊహకు అందనటువంటి ప్రజాస్పందన వచ్చింది. ఇవాళ తట్టుకోలేని స్థితిలో భౌతికమైనటువంటి దాడికి దిగారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద రాళ్లతో దాడి చేయించేటువంటి విష సంస్కృతికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దిగజారాయి. దానిపైన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. కేవలం నలుగురిని కలిసి మాత్రమే ఒక మంచిని అడ్డుకోవాలి, మంచిని అడ్డుకోవాలి, మంచిని అడ్డుకోవాలి అనేటువంటి ఏకైక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడి అది ఎవరు అనుకోకుండా జరిగింది కాదు, తాగి రాయి విసిరింది కాదు, ఎయిర్ గన్ తోటి ఫైర్ చేశారని నేను అనుకుంటా ఉన్నా. అది ఖచ్చితంగా పెళ్ళెట్టే ఈ ప్రాంతంలో జరిగితే ప్రాణాపాయం ఉండేటువంటి పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు అతను ఎంత దుర్మార్గుడంటే దాడి చేయడం తప్పేమీ కాదని బహిరంగ సభలో వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి. వారి లక్ష్యం జగనన్నను హతమార్చైనా అధికారాన్ని చేజిక్కించుకోవడం. ఈ నరకాసుర వధను మే 13 మనం లాంఛనంగా పూర్తి చేసి రాబోయే కాలంలో ఇటువంటి దురాగతాలకు పాల్పడేటువంటి ఆలోచనను మనం చంపాలని కోరుతున్నాం.